హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ టెక్ బస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే హైబర్నేట్. ఈ హైబర్నేట్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అండ్ దీనివల్ల యూజ్ ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మనకి నార్మల్గా షట్ డౌన్ అంటే ఏందో, స్లిప్ మోడ్ అంటే ఏందో తెలుసు కదా. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన ల్యాప్టాప్ని మనం షట్ డౌన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మన టాస్క్లన్నీ, యాక్టివ్గా చేసే టాస్క్లన్నీ క్లోజ్ అయిపోయి పవర్ కన్జంప్షన్ మొత్తం ఆగిపోతుంది. ఆగిపోయి మొత్తం స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది, ఎటువంటి యాక్టివిటీస్ అనేది జరగదు. సో ఇది షట్ డౌన్. ఇప్పుడు స్లీప్ మోడ్ అంటే ఏందో చూద్దాం. స్లీప్ మోడ్ అంటే ఎప్పుడైతే మనం స్లీప్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటామో ఆ టైంలో మన టాస్క్లన్నీ యాక్టివ్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి, పవర్ కన్జంప్షన్ అవుతూనే ఉంటుంది లైట్గా, ఎట్ ద సేమ్ టైం మన స్క్రీన్ పవర్ ఆఫ్ అవుతుంది. సో ఇది స్లీప్ మోడ్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హైబర్నేట్. ఈ హైబర్నేట్ అనేది ఫీచర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను యూజ్ చేస్తున్నాను ల్యాప్టాప్లో. యాక్చువల్గా హైబర్నేట్ అనేది కూడా సేమ్ షట్ డౌన్ లాంటిదే. ఇక్కడ బ్యాటరీ పవర్ కన్జంప్షన్ అయిపోతుంది ఎప్పుడైతే మనం హైబర్నేట్ క్లిక్ చేసినప్పుడు. టాస్క్లు ఉన్నాయి కదా, ఎక్కడికక్కడే అక్కడే అయిపోతాయి. ఎంతవరకు అయితే మనం చేసామో అదంతా ఒక చిన్న స్టోరేజ్ ఫార్మేట్లో సేవ్ అయ్యి పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ, అప్పుడు మీరు లేదా నేను ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడ టాస్క్లు స్టార్ట్ అవుతాయి, సేమ్ టు సేమ్ స్లీప్ మోడ్ లాగా. సో ఇది ఏంటంటే అటు షట్ డౌన్కి ఇటు స్లీప్కి మీ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ హైబర్నేట్ మోడ్ మనం టెస్ట్ చేయాలంటే ముందుగా మన ల్యాప్టాప్లో మనం హైబర్నేట్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలి. అందుకోసం నేను కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసుకుంటాను. నెక్స్ట్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ పవర్ ఆప్షన్స్ కనపడుతుంది కదా, ఇక్కడ చేంజ్ వాట్ ద పవర్ బటన్స్ డూ, దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ దట్ ఆర్ కరెంట్లీ అనవైలబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎనేబుల్ చేసుకోమని ఉంటుంది. సో సింపుల్గా దాన్ని ఇలా క్లిక్ చేసుకుందాం. ఆల్రెడీ టిక్ మార్క్ ఉంటే నో ప్రాబ్లం. తర్వాత సింపుల్గా సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఇప్పుడు విండోస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నాకు ఇలాగ 4 ఆప్షన్స్ చూపిస్తాయి. యాక్చువల్గా నార్మల్గా అందరికీ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. సో ఇక్కడ నాకు హైబర్నేట్ అని ఎక్స్ట్రా యాడ్ అయింది. ఎప్పుడైతే మీరు షట్ డౌన్ చేసినప్పుడు ఒకసారి అది పవర్ ఆఫ్ అయ్యి మళ్ళీ పవర్ ఆన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ హైబర్నేట్లో ఎప్పుడైతే మనము పవర్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పవర్ ఆన్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్, ఎంత తొందరగా అంటే అంత తొందరగా మన సిస్టమ్ పవర్ ఆన్ అవుతుంది. హైబర్నేట్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూసారు కదా. సో అలాగే సేమ్ మీ ల్యాప్టాప్లో కూడా ట్రై చేయండి. షట్ డౌన్ స్లీప్ కాకుండా ఒకసారి హైబర్నేట్ కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కానీ నచ్చినట్లయితే కింద కామెంట్లో ఇట్స్ గుడ్ అని పెట్టండి, లేదంటే ఇట్స్ బ్యాడ్ అని పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి.